వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కీలక నేతలు బీజేపీ పార్టీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలకు ఈ ప్రచారం ఇబ్బందిగా మారింది. తెలంగాణ బీజేపీలో అభిప్రాయ భేదాలున్నాయని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు అనే మాట బలంగా వినిపిస్తుంది. అయితే తాజాగా మొన్న ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెప్తున్నారు అనే ప్రచారం జరగ్గా ఈటల దానికి క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీని వీడి హస్తం గూటికి చేరలేదు అని ఆయన స్పష్టం చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, కొమట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కూడా తమపై వచ్చిన పార్టీ మార్పు స్పందనపై క్లారిటీ ఇచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆమె పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే వార్త జోరుగా వినిపిస్తుంది. అయితే ఈ వార్తను విజయశాంతి ఖండించారు. పార్టీని వీడటం లేదు అని, తాను కొనసాగుతానని సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి స్పష్టం చేశారు. ఇది సరైనదో లేదో ప్రచారం చేసే వాళ్ళకే తెలియాలి అంటూ ఆమె పేర్కొన్నారు.